Hi friends, hello, welcome to our channel. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ రోల్స్ అండి. ఈ స్ప్రింగ్ రోల్స్ అయితే స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటాయండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు కూడా తిని చాలా బాగుందని చెప్పారు. ఇది వీడియోని మీతో షేర్ చేయాలనుకున్నాను. ఎలా చేయాలి ఏంటని నేనైతే చెప్తానండి. ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్లో వచ్చేసి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వచ్చేసి షుగర్ వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. అండ్ కొంచెం వచ్చేసి మిర్చి పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా వచ్చేసి నేను ఆయిల్ అయితే తీసుకున్నానండి, 1 2 స్పూన్ ఆయిల్. ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కువ హీట్ అవసరం లేదండి, కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే చాలు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. బాగా స్మూత్గా అయితే చేసి పెట్టుకోవాలి, ఇలాగా పిండి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలాగ కలుపుకొని ఇది ప్లేట్ మూసేసి పక్కన పెట్టేసుకోవాలండి. 1-10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పిండి ముద్దని 4 భాగాలుగా చేసుకోవాలండి. ఇలాగ 4 భాగాలుగా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని 1/2 స్పూన్ వచ్చేసి మైదా పిండి వేసుకోవాలండి. మైదా పిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి, క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చపాతీ చేసే బండ పెట్టేసుకొని ఇప్పుడు 1 పిండి ముద్దనైతే తీసుకొని ఇలాగా ఎంత వెడల్పు వస్తుందో అంత వెడల్పు వరకు మనం చపాతీలాగా చేసుకోవాలండి. ఇలాగా 4 పిండి ముద్దలతో 4 చపాతీలాగా చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 చపాతీ ఇలా వేసుకొని ఇలా నేను పిండి ఆయిల్ వేసి కలుపుకున్న ఈ ఆయిల్ను ఇలాగా చపాతి పైన వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండిని అయితే ఇలా చల్లుకోవాలండి. ఇలా చల్లుకొని ఇప్పుడు ఇంకో లేయర్ అయితే ఇలా వేసుకోవాలి, ఇంకో చపాతీని. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చపాతి పైన కూడా ఇలాగే ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలాగా పిండి అయితే చల్లుకోవాలి. ఇలాగా 4 లేయర్స్ని ఇలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా అలా లేయర్స్ లాగా వస్తాయండి మనకు స్ప్రింగ్ రోల్స్ అనేవి. ఇలాగ 4 చేసుకున్న తర్వాత చూడండి, ఇది 4 పార్ట్ వేసాను నేను. ఇలా వేసేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని మళ్ళీ 1 చపాతీ కర్ర అయితే తీసుకొని ఇలాగ బాగా వెడల్పుగా చేసుకోవాలి. ఈ చపాతీ ఎంత వెడల్పు వస్తుందో అంత వెడల్పు వచ్చేంత వరకు అయితే ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా వెడల్పు వచ్చేంత వరకు ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే 1 పిజ్జా కట్టర్తో కానీ లేకపోతే చాకుతో కానీ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా లేయర్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి, ఈ ట్విస్ట్ రోల్స్ అనేవి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. నేనైతే నా ఓన్ రెసిపీనేనండి ఇది. చూడండి, ఇలాగా లేయర్స్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైన వెడల్పు నుంచి ఇక్కడ కింద వెడల్ సన్నగా ఉన్నంత వరకు ఇలాగైతే ట్విస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే రోల్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఈ లేయర్స్ మొత్తము. నేను తెలుగు అంత సరిగ్గా రాదు ఫ్రెండ్స్, నేను మాట్లాడడంలో ఏమైనా తప్పులు ఉంటే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. చూడండి, ఇలాగ మొత్తం అయితే చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇవి కొన్ని చేసి పెట్టుకున్నాను కదా నేను, ఈ రోల్స్ అనేవి వేసేసుకొని 1-5 నిమిషాల వరకు అయితే కదిలించకూడదండి. 5 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత 1-10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయాయి రోల్స్ అనేవి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి, చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇవి. చూడండి, చాలా బాగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పారండి. స్వీట్ అండ్ హాట్గా
చాలా బాగా వచ్చాయి. నా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.